యూజువల్గా మనం సెలూన్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలంటే కనీసం 1000 రూపీస్, దానికన్నా ఎక్కువే ఉండాలండి. మరియు ఫేషియల్ చేయించుకోవడానికి 5 స్టెప్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 అవర్ లేదా ఇంకా చాలా టైం పడుతుంది కదండి. అదే 5 స్టెప్ ఫేషియల్ని ఒకే స్టెప్తో మరియు ఒక 15 to 20 మినిట్స్ టైంలో చేస్తే ఎలా ఉంటుంది, అది మన ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. హాయ్ ఫ్రెండ్స్, లవ్ ఇన్ లవ్ తెలుగుకి స్వాగతం అండి. ఈ వీడియోలో మీకు ఒక 5-in-1 ఫేషియల్ లేదంటే 5-in-1 ఫేషియల్ ప్యాక్ని చూపించబోతున్నాను. దీంట్లో అన్ని 5 స్టెప్స్ ఉంటుందండి, క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, మసాజింగ్ మరియు ఫేస్ ప్యాక్. సో నేను ఒక స్టెప్ మిస్ చేశాను అనుకుంటున్నారా? లేదండి, దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి ఏమేమి కావాలో చూద్దాం. సో ఫస్ట్లో బియ్యపు పిండి, పెరుగు మరియు పచ్చిపాలు, అంతేనండి. సో ఇప్పుడు ఈ ఫేషియల్ ప్యాక్ని ప్రిపేర్ చేద్దాం. సో ఇది రైస్ ఫ్లోర్ అండి, దీన్ని నేను 3 స్పూన్స్ అంత ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఈ రైస్ ఫ్లోర్ నేను ఇంట్లోనే చేశాను కదండి, దీని గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను, మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి చూసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ అంతా ప్లెయిన్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఎందుకు ప్లెయిన్ పెరుగు అని చెప్తున్నానంటే ఇప్పుడు అంతా ఫ్లేవరబుల్ పెరుగు కూడా వస్తుంది కదండి, సో ప్లెయిన్గా ఉండే పెరుగుని తీసుకోండి లేదంటే ఇంట్లో చేసుకున్న పెరుగుని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను. ఫైనల్గా పచ్చిపాలుని యాడ్ చేస్తున్నాను, అంటే కాచని పాలు. కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ ఫేషియల్ని ఎలా చేసుకోవడం అనేది చూద్దాం. యూస్ చేయడానికి ముందు ఫేస్ని బాగా వాష్ చేయాలి, అంటే ఫేస్ మీద ఎలాంటి మేకప్, ఎలాంటి ఇంప్యూరిటీస్, డర్ట్ ఉండకూడదు. తర్వాత దీన్ని అప్లై చేయాలి, ఫేస్ అంతా బాగా ప్యాక్లా అప్లై చేయాలి. మరియు స్క్రబ్ చేయడానికి స్టార్ట్ చేయండి, ఒక 3 to 4 మినిట్స్ స్క్రబ్ చేయాలి. ఇప్పుడు మీరు స్క్రబ్ చేస్తున్నారు కదండి, దీంట్లో 3 స్టెప్స్ కవర్ అవుతుంది. ఫస్ట్లో క్లెన్జింగ్, ఎందుకు క్లెన్జింగ్ అంటే దీంట్లో మిల్క్ ఉంది కాబట్టి అది బాగా క్లెన్జ్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు క్లెన్జింగ్ స్టెప్ కవర్ అయింది, మరియు స్క్రబ్ చేస్తున్నాం కదండి, సో స్క్రబ్బింగ్ స్టెప్ కూడా కవర్ అయింది, అది 2nd స్టెప్. మరియు 3rd స్టెప్ ఏంటంటే మీరు స్టీమింగ్ ఇచ్చుకోవాలి, లైక్ ఏదైనా స్టీమర్ని యూస్ చేసి స్టీమ్ ఇవ్వచ్చు లేదంటే నార్మల్ బాయిలింగ్ వాటర్తో కూడా స్టీమ్ ఇవ్వచ్చు. సో స్టీమింగ్ వచ్చేసి 3rd స్టెప్ అండి. సో ఫస్ట్లో నేను ఒక స్టెప్ చెప్పలేదు కదండి, సో ఆ స్టెప్ ఏనండి స్టీమింగ్. సో ఒక 3 to 5 మినిట్స్ స్టీమ్ చేయండి. స్టీమ్ అయిన తర్వాత సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయడానికి స్టార్ట్ చేయండి, ఒక 5 to 7 మినిట్స్ మసాజ్ చేస్తే చాలు, అంటే స్మూత్గా మసాజ్ చేయండి, అంతేనండి. 4th స్టెప్ కూడా కవర్ అయిపోయింది. సో ఫైనల్గా మసాజ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్యాక్ని అలాగే వదిలేయండి, డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి, అంతేనండి. 5th స్టెప్ కూడా కవర్ అయిపోయింది, మరియు ఫైనల్ స్టెప్ కూడా. సో డ్రై అయిన తర్వాత ప్లెయిన్ కోల్డ్ వాటర్తో ఫేస్ని వాష్ చేసేయండి, మరియు ఐస్ క్యూబ్ని తీసుకుని ఫేస్ అంతా బాగా రబ్ చేయండి, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ ఫేషియల్ని మీరు వీక్లీ వన్స్ చేయొచ్చు లేదంటే 15 డేస్ వన్స్ చేయొచ్చు లేదంటే ఎక్కడైనా పార్టీకి ఇమీడియట్గా వెళ్ళాలంటే కూడా చేసుకోవచ్చు, మీకు ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మీకు బాగా నచ్చుతుంది. సో ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సో అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్, కామెంట్, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మరియు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే డైలీ నేను ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రిప్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నా వెబ్సైట్ని కూడా చెక్ చేయండి, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది. నేను లావణ్య, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రమ్ లవ్ ఇన్ లవ్ తెలుగు.